కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులును, నీతిమంతుల సభలో పాపులును నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి. లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకుత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను, నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయమునుంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము. యెహోవా నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా
ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటులేదు. ఢాంబీకులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయు వారందరూ నీకసహ్యులు. అబద్ధమాడువారిని నీవు నశింపజేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగుచేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచూ అలసియున్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచూ నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. పాపము చేయువారలారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించియున్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము. యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చియున్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడునూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించితిని గదా. యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము ననచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయవిధిని నీవు నియమించి ఉన్నావు గదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడునో మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచియున్నాడు. తన అమ్ములను అగ్నిభానములుగా చేసియున్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట త్రవ్వి దాని లోతు చేసియున్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము
వాని నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించేదను. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగతీర్చుకొను వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించియున్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకునుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడేపాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసియున్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారమిచ్చియున్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచియున్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించియున్నావు, దుష్టులను నశింపజేసియున్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించియున్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయినప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొరను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలగజేయు బాధను చూడుము. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చియున్నాడు. దుష్టులు తాము చేసుకొనిన దానిలో చిక్కియున్నారు. దుష్టులను, దేవుణ్ణి మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దరిద్రులు నిత్యము మరవబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోవుదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకొందురుగాక. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము. యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు, ఆపత్కాలములలో నీవెందుకు దాగియున్నావు? దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు, వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోభులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులనందరినీ చూచి తిరస్కరింతురు.
మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండియున్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లెల ఎందలి మాటుచోటులలో పొంచియుందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలనని పొంచిచూచును. గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకొన పొంచియుందురు. బాధపడు వారిని తమ వలలలోనికి లాగి పట్టుకొందురు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు. వారి బలాత్కారము వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మరిచిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు. యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుణ్ణి తృణీకరించుటయేలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకునుటయేలా? నీవు దీనిని చూచి ఉన్నావు గదా. వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. దుష్టుల భుజమును విరగొట్టుము. చెడ్డవారి దుష్టత్వము ఏమీ కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయుము. యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు. ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండునట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము. యెహోవా శరణుజొచ్చియున్నాను, పక్షివలే నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుటయేలా? దుష్టులు విల్లెక్కుపెట్టియున్నారు. చీకటిలో యథార్థ హృదయాల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించియున్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును. దుష్టులను బలత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును. అగ్నిగంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము. యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగలవారు లేకపోయిరి. విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు. మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారనుకొందురు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియు, దరిద్రుల నిట్టూర్పులను బట్టియు నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. కీర్తనల గ్రంథము 13వ అధ్యాయము. యెహోవా ఎన్నాళ్ల వరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవయ్యుందువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయో దుఃఖక్రాంతుడనయ్యుందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకుత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండను, వాణ్ణి గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలిగిమ్ము.
నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వారు చెడిపోయినవారు, అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడునూ లేడు. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైననూ లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయువారికందరికీ తెలివిలేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇజ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగినవాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము. దేవ, నీ శరణుజొచ్చియున్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేనిలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారర్పించు రక్తపాని అర్పణములు నేనర్పింపను, వారి పేళ్ళు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచన కర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము. యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కన్నుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయూ కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములు తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరమిచ్చెదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణుజొచ్చిన వారిని వారి మీదికి లేచువారి చేతిలో నుండి నీ కుడిచేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనునట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు,
వారి నోరు గర్వముగా మాటలాడును. మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు. మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు. వారు చీల్చుటకు ఆత్రపడు సింహము వలెను, చాటైన స్థలములలో పొంచు కొదమ సింహము వలెను ఉన్నారు. యెహోవా, లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి, ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణపాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాలపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసిక రంధ్రముల నుండి పొగబుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను, నిప్పు కణములు రాజబెట్టెను, మేఘములను వంచి ఆయన వచ్చెను, ఆయన పాదముల క్రింద గాఢంధకారము కమ్మియుండెను, కేరుబుల మీద ఎక్కి ఆయన ఎగిరివచ్చెను, గాలిరెక్కల మీద ప్రత్యక్షమాయెను, గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను, జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను, ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగన్లను మండుచున్న నిప్పులను దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను, వడగన్లను మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. యెహోవా, నీ నాసిక రంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను, భూమి పునాదులు బయలుపడెను, ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచినవాడను కాను. ఆయన న్యాయవిధులన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. దయగలవారి ఎడల నీవు దయచూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడవుగా నుందువు. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటదును. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు జొచ్చు వారికందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది?
నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నా పాదములకు చోటు విశాలపరుచితివి, నా చీలమండలు బెనకలేదు. నా శత్రువులను తరిమి పట్టుకొందును, వారిని నశింపజేయు వరకు నేను తిరుగను. వారు నా పాదముల క్రింద పడుదురు, వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగద్రొక్కుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి. నా శత్రువులను వెనుకకు నీవు మల్లజేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసితిని. వారు మొరపెట్టిరు గాని రక్షించువాడు లేకపోయెను, యెహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరమియ్యకుండును. అప్పుడు గాలికి ఎగురు ధూళివలే నేను వారిని పొడిగా కొట్టితిని. వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసితిని. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి, నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరగని ప్రజలు నన్ను సేవించెదరు, నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు. అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు, అన్యులు నిస్రాణ గలవారై వనుకుచు తమ దుర్గములను విడిచివచ్చెదరు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, జనములను నాకు లోబరచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయు మనుష్యుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను గణపరచెదను, నీ నామకీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయువాడవు, అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి ఎందంతట వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను, అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్తనుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనదేదియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా ఎందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుణ్ణి ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమ, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక.
పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనునుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనునుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషిక్తుణ్ణి రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము. యెహోవా, రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజు కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని నులసింపజేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవాయందు నమ్మిక ఉంచుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయును. అగ్ని వారిని దహించును. భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసెదవు. నరులలో నుండకుండా వారి సంతానము నశింపజేసెదవు. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించరి, దురుపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు. నీ వింటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టుదువు. యెహోవా, నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము. మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించదము. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము. నాదేవా, నాదేవా, నీవు నన్నేల విడనాడితివి. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు. నాదేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రివేళను నేను మౌనముగా నుండుటలేదు, అయిననూ నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. నీవు ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీయందు నమ్మికయుంచిరి. వారు నీయందు నమ్మికయుంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదలనుందిరి, నీయందు నమ్మికయుంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును. నరుల చేత నిందింపబడినవాడను, ప్రజల చేత తృణీకరింపబడినవాడను. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకిష్టుడు గదా, ఆయన వానిని తప్పించునేమో అందురు. గర్భము నుండి నన్ను తీసినవాడవు నీవే గదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడెవడునూ లేడు. నాకు దూరముగా నుండకుము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచు నుండు సింహము వలె వారు నోళ్లు తెరుచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పియున్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగియున్నది.
నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయెను. నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరిచూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా నుండకుము, నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవాయందు భయభక్తులు గలవారలారా, ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయనను ఘనపరుచుడి. ఇజ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవ తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. రాజ్యము యెహోవాదే. అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీని చేసనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంటవచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను. ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగినవాడెవడు? వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. ఆయనను ఆశ్రయించువారు యాకోబుదేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యముల కధిపతియగు యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము.
నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునో సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహం చేయువారు సిగ్గునొందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యముననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే గదా. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపాసత్యమయములై ఉన్నవి. యెహోవా, నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని, బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కటిలో నుండి నన్ను విడిపింపుము. నా బాధను, నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము, వారు అనేకులు, క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇజ్రాయేలీయులను విమోచింపుము. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మికయుంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను. నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకుము, నరహంతకులతో నా జీవమును చేర్చకుము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండియున్నది. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపియున్నాను, సమాజములలో యెహోవాను స్తుతించెదను. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము. యెహోవా నాకు వెలుగును, రక్షణయునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు త్రొట్రిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు
బలులు అర్పించేదను, నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెతకుడని నీవు సెలవీయగా, యెహోవా, నీ సన్నిధి నేను వెతకెదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడవకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను, క్రూరత్వము వెళ్ళగ్రక్కువారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్ఛకు నన్ను అప్పగింపకుము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండినేడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొరపెట్టునప్పుడు, నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులనెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను, పాపము చేయువారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము, వారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వేయునట్లు ఆయన చేయును. లెబానోనును, షిర్యోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయునట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది, యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములోనున్నవన్నీయు ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయజలముల మీద ఆసీనుడాయెను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడయ్యున్నాడు. యెహోవా తన ప్రజలకు బలముననుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి.
ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడు కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని. యెహోవా, దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెందితిని. యెహోవా, నీకే మొరపెట్టితిని, నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడలా నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించినా, నీ సత్యమును గూర్చి అది వివరించినా, యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడవై ఉండుము. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము. యెహోవా, నీ శరణు జొచ్చియున్నాను, నన్నెన్నడూనూ సిగ్గుపడనియ్యకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకుని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. నీవు నా బాధను దృష్టించియున్నావు, నా ప్రాణబాధలను నీవు కనిపెట్టియున్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు. విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టితివి. యెహోవా, నేను ఇరుకున పడియున్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రువుల కందరికి నేను నిందాస్పదుడనై ఉన్నాను. నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను. నా నిలవరులకు భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరవబడితిని, ఓటికుండ వంటి వాడనైతిని. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములోనున్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము, నీ కృపచేత నన్ను రక్షింపుము. యెహోవా నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమునందు వారు మౌనులయ్యుందురుగాక. అబద్ధికుల పెదవులు మూయబడునుగాక. వారు గర్వమును అసహ్యమును అగుపరుచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరులేదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు. ఆయన స్తుతినందునుగాక. భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిననుకొంటిని. అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని నాలకించితివి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించువారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా కొరకు కనిపెట్టువారలారా, మీరందరూ మనస్సును ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి.
కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నా దాగుచోటు నీవే. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవాయందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది. ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండియున్నది. యెహోవా వాక్కుచేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవాయందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయెను. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరుచును. జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొని జనులు ధన్యులు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులనందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. వారి క్రియలన్నీయూ విచారించువాడు. వారిని దర్శించువాడు. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచియున్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. నీ కృప మా మీద నుండునుగాక. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరుచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకుత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను.
వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించునరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి. ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించువారికి ఏమేలూ కొదువయ్యి ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా ఎందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరువాడెవడైనానున్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనానున్నాడా? చెడ్డమాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెతకి దాని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుణ్ణి ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము. యెహోవా, నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. కేడమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము. ఈట దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము. నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక. నాకు కీడు చేయని ఆలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక. యెహోవా దూత వారిని పారదోలునుగాక, వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలే నుందురుగాక. యెహోవా దూత వారిని తరుమునుగాక, వారి త్రోవ చీకటి అయి చారుడుగా నుండునుగాక. నన్ను పట్టుకొనవలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డిరి, నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. వానికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చునుగాక, తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక, వాడు ఆ చేటులోనే పడునుగాక. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా, నీవంటి వాడెవడు? మించిన బలము గలవారి చేతి నుండి, దీనులను దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీయూ చెప్పుకొనును. కూటసాక్షులు లేచుచున్నారు, నేనెరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడనైతిని. వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకుంటుని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని. అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు చెలికాడైనట్టును, సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని. తన తల్లి మృతి నొందినందున దుఃఖవస్త్రములు ధరించువాని వలె కృంగుచుంటిని. నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి. నీచులును, నేనెరుగని వారును నా మీదికి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. విందుకాలమునందు దూషణలాడు వదురుబోతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి. ప్రభువా, నీ వెన్నాళ్ళు చూచుచూ ఊరకుందువు. వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము, నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము. అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను, బహుజనులలో నిన్ను స్తుతించెదను. నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము, నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్నుగీటనీయకుము.
వారు సమాధానపు మాటలు ఆడరు. దేశమందు నెమ్మదిగానున్నవారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. యెహోవా, అది నీకే కనబడుచున్నది గదా, మౌనముగా నుండకుము. నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము. నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. ఆహా, మా ఆశ తీరెను అని మనస్సులో వారు అనుకొనకపోవుదురుగాక. వాని మింగివేసితిమని వారు చెప్పుకొనక ఎందురుగాక. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానము నొందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమము చూచి ఆనందించి యెహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాణ్ణి ముఖస్థుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసియున్నాడు. వాడు మంచము మీదనే పాపయోచనను యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. యెహోవా, నీ కృప ఆకాశమునంటుచున్నది. నీ సత్యసంధత్వము అంతరిక్షమునంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము. నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకుము. భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకుము. అదిగో, పాపము చేయువారు అక్కడ పడియున్నారు. లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము. దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు. పచ్చని కూర వలనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మికయుంచి మేలు చేయుము. దేశమందు నివసించి సత్యముననుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకుము. దురాలోచనను నెరవేర్చుకొను వాని చూచి వ్యసనపడకుము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసనపడకుము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకొను వారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. బహుక్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు. వారిని చూచి పనులు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై, యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తిదూసి ఉన్నారు, విల్లెక్కుపెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయములోనే దూరును. వారి విండ్లు విరవబడును.
నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనుల బాహువులు విరోబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోవుదురు, యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలియుందురు, అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుటగాని వారి సంతానము భిక్షమెత్తుటగాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు. గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది, వారి అడుగులు జారవు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు, వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను. నేను వెతికితిని గాని వాడు కనబడకపోయెను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును, వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము. యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము. నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి, నీ చెయ్యి నా మీద భారముగానున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలు కృంగియున్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండియున్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కనుదృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులను నా చెలికాన్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను, మూగవాడనైనట్టు నోరు తెరుచుట మానితిని. నేను వినలేని వాడనైతిని, ఎదురుమాట పలకలేని వాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను, నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరం ఇచ్చేదవు, నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక. నేను పడబోనట్లున్నాను, నా మనోదుఃఖము నన్నెన్నడూ విడవదు.
నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులునై ఉన్నారు. నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు, మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా నన్ను విడవకుము, నా దేవా నాకు దూరముగా నుండకుము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకుంటుని. నేను ఏమీయూ మాటలాడక మౌనినైతిని. క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా నుంటిని. అయినను నా విచారము అధికమాయెను, నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని. యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరివలే ఉన్నాడు. మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందర పడుట గాలికే గదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకమునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులు గలిగి యెహోవాయందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి. నీకు సాటి అయిన వాడొకడునూ లేడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా అది నీకే తెలిసియున్నది. నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపాసత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించియున్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము. యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక. నాకు కీడు చేయ గోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక.
నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయముందుదురుగాక. నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకుము. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడలా వాడు అబద్ధమాడును. వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలువెళ్ళి వీధిలో దాని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపజేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకొనిన నా విహితుడు, నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసెదను. నా శత్రువు నా మీద ఉల్లసింపకయుండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయెను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడునుగాక. ఆమెన్. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. జన సమూహముతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవుచున్నది. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగియున్నది, కావున యోర్ధాను ప్రదేశము నుండియు హెర్మోను పర్వతము నుండియు మిసారు కొండ నుండియు నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లిపారియున్నవి. అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగని ఆజ్ఞాపించును, రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాతయైన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు, శత్రుబాధ చేత నేను దుఃఖక్రాంతుడనై సంచరించవలసి వచ్చనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు వెరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను. కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తిలేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదువు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి? నేను శత్రుబాధ చేత దుఃఖక్రాంతుడనై సంచరింపనేలా?
నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నా ప్రాణమా, నీవేల కృంగియున్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు. దేవుని అందు నిరీక్షణయుంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు. వారి బాహువు వారికి జయమియలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. దేవా, నీవే నా రాజవు. యాకోబునకు పూర్ణ రక్షణ కలుగని ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. నీ నామము వలననే మా మీదికి లేచి వారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను. నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మును రక్షించువాడవు నీవే. మమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమానపరిచియున్నావు. మా సేనలతో కూడా నీవు బయలుదేరకయున్నావు. శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మును వెనుకకు పారిపోజేయుచున్నావు. మమ్మును ద్వేషించువారు ఇష్టము వచ్చినట్లు మమ్మును దోచుకొనుచున్నారు. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మును అప్పగించియున్నావు. అన్యజనులలోనికి మమ్మును చెదరగొట్టియున్నావు. అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మియున్నావు. మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పదముగా చేసియున్నావు. మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మును ఉంచియున్నావు. అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను, ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచియున్నావు. నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టియు పగ తీర్చుకొను వారిని బట్టియు నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మియున్నది. ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరవలేదు. నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. మా హృదయము వెనుకకు మరలిపోలేదు. మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అయితే నక్కలున్న చోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావు. గాఢంధకారము చేత మమ్మును కప్పియున్నావు. మా దేవుని నామమును మేము మరిచియున్న ఎడలా, అన్యదేవతల తట్టు మా చేతులు చాపియున్న ఎడలా, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా, మేల్కొనుము. నీవేళ నిద్రించుచున్నావు. లెమ్ము, నిత్యము మమ్మును విడనాడకుము. నీ ముఖమును నీవేళ మరుగుపరిచియున్నావు. మా బాధను, మాకు కలుగు హింసను నీవేళ మరిచియున్నావు. మా ప్రాణము నేలకు కృంగియున్నది. మా శరీరము నేలను పట్టియున్నది. మా సహాయమునకు లెమ్ము. నీ కృపను బట్టి మమ్మును విమోచింపుము. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలెనున్నది. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము. నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము
భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరువాసనే, లవంగి పట్టా వాసనే. దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిల్చుచున్నది. కుమారి, ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు. అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుదురు. అంతఃపురములో నుండు రాజకుమార్తె కేవలము మహిమగలది. ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తలైన కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు, రాజనగరులో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు. భూమి అందంతటా నీవు వారిని అధికారులనుగా నియమించెదవు. తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము. దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచూ నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణములో నున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది. సైన్యముల కధిపతియగు యెహోవా మనకు తోడయ్యున్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలగజేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్లెమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును. భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యముల కధిపతియగు యెహోవా మనకు తోడయ్యున్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 47వ అధ్యాయము. సర్వజనులారా, చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరుచును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొని కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును, బహుకీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది.
దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడివచ్చిరి. వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచ్చట నుండగా వణుకును, ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను. తూర్పుగాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. సైన్యముల కధిపతియగు యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచియున్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరచియున్నాడు. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడిచెయ్యి నీతితో నిండియున్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబోవు తరములకు దాని వివరం మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు, దాని చుట్టూ సంచరించుడి, దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి, దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడయ్యున్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోకనివాసులారా, మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గిడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గెదను, సితార తీసుకొని నా మరుగుమాట బయలుపరచెదను. నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేల భయపడవలను? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకొని వారికి నేనేల భయపడవలను? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికినే తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోదురని సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులను, పశుప్రాయులను ఏకముగా నశింతురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు, తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలవజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండును. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు. వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షేమైపోవును. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఒకడు ధనసంపన్నుడైనప్పుడు, వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. వాడు చనిపోవునప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకొంటివని మనుష్యులు నిన్ను స్తుతించినను. తన జీవిత కాలముననొకడు తన్ను పొగడుకొనిను, అతడు తన పితరుల తరమునకు చేరవలను. వారు మరి ఎన్నడును వెలుగు చూడరు. ఘనత నొంది ఉండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలియున్నారు. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనుల నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేం చేయుచున్నాడు? ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్తయై ఉన్నాడు, ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోవుచున్నాను, ఆలకించుడి ఇజ్రాయేలు, ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు,
నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయు 1000 కొండల మీది పశువులన్నీయు నావే గదా. కొండలలోని పక్షులన్నిటినీ నేనెరుగుదును. పొలములలోని పశ్వాదులు నా వశమయ్యున్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి గొనినను నీతో చెప్పను. వృషభముల మాంసము నేను తిందునా? పొట్టేళ్ల రక్తము త్రాగుదునా? దేవునికి స్తుతి ఆగము చేయుము. మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించెదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యముగదా? నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయుంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుణ్ణి మరచువారలారా, దీని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును. తప్పించువాడెవడునూ లేకపోవును. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరుచునట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనెను.